సమాజంలో ఇప్పుడు పెచ్చనిల్లుతున్న పరువు హత్యలు కానీ సినిమా రంగంలో క్యాపిటల్ కళా జమై హింసను ప్రేరేపించే అశ్లీలతను ప్రేరేపించే దృశ్య మాధ్యమాలు అంటే ప్రధానంగా నేరాలకు యూట్యూబ్ ఛానల్స్ అని వీటిలో వస్తున్నటువంటి దూరంగా ప్రజలను ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చొని ఒక ఏరు పక్కన కూర్చొని ఒక ఆకాశం నెల కింద కూర్చొని చూసే ఒక గొప్పతనాన్ని గొప్ప మూలాలను తలుముకొని మార్కెట్ ప్రశాంతత పరిమిత సహజ తత్వాన్ని భగ్నం చేసే వినిమాయల గ్లోబలీకరణ లిక్విడ్ క్యాపిటల్ పేరుతో అగ్రరాజ్య దురంకారాలు కానీ మార్కెట్ కార్పొరేట్ శక్తులు కానీ చేస్తున్న దాడులకు ప్రతిఘటించే చైతన్యాన్ని ఇస్తూ మానవత్వంలోని మానవత్వం ఉదాత్తతోని కులాలు మతాలు లేని ఉన్నత మానవ పరిపూర్ణ మానవత్వం కోసం ఈ కళా సాహిత్యాలు ఉపయోగపడతాయి. ఆ కృషి ప్రజాహిత్య మండలి అభ్యుదయ రచయితలు ప్రజా రచయితలు చేస్తారు. ఇంకా దానిలో భాగంగా మమ్మల్ని పిలిచినందుకు పిలిచిన వాళ్ళ గొప్పతనం తప్పుడు పద్ధతి. అంబేద్కర్ అనేది ఒక జాతికి ఒక కులానికి ఆయన సంబంధించింది కాదు. ఒక కులానికి ఒక జాతికి కట్టడం కానీ అది రెచ్చగొట్టే శక్తుల తప్పు. అంబేద్కర్ పేరుతోని ఎన్నో యూనివర్సిటీలు మహారాష్ట్ర యూనివర్సిటీలు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. అంబేద్కర్ అనేవాడు కులాన్ని రెచ్చగొట్టే ఆయన చివరిలో కబీరు కార్ల్ మార్క్స్ బుద్ధుడు నా గురువులు అని చెప్పినాడు. ఆయన కుల నిర్మూలనవాదం తీసుకొచ్చినాడు. భారతదేశానికి అది ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగ విలుతున్న రాజ్యాంగాన్ని ఇచ్చినాడు. అన్నిటికన్నా తన జీవితం అంతా ఈ దేశంలో అట్టడుగు కోట్లాది మంది అశేష ప్రజానికి కోసం జీవితాన్ని అంకితం చేస్తున్నాడు. ప్రజాస్వామ్య విలువలను తెలుసుకున్నాడు. అలాంటి అతని పేరుతో నీ పెట్టడం అంటే మొత్తం భారతదేశానికి గర్వకారణం. ఆ జిల్లా పెట్టిన ప్రభుత్వం యొక్క నిర్ణయం అది ఆహ్వానించదగింది. దాన్ని వ్యతిరేకించి రెచ్చగొట్టే దుర్మార్గులు కులవాదులు కొందరు కుట్రపుడు తప్పది. అంబేద్కర్ అనే కాదు, ఎవరి పేరుతో పొట్టి శ్రీరాములు పెట్టినా నెల్లూరు జిల్లా ఒప్పుకోవాల్సిందే. అంబేద్కర్ పెట్టినా ఒప్పుకోవాల్సిందే, రేపు రాజశేఖరరెడ్డి పేరుతో పెట్టినా. ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళ పాత్ర ఉంటాయి. పుచ్చలపల్లి సుందరయ్య గారి జిల్లా కూడా రావాలా, చంద్రరాజశేఖరరావు జిల్లా కూడా రావాలా, జ్యోతిబాద్ జిల్లా కూడా, నెంబుద్రిపాద జిల్లా కూడా రావాలా. వస్తుంది, కాలం ఆగదు. అంబేద్కర్ పేరుతో జిల్లా పెట్టడం చాలా మంచి నిర్ణయం అది. దాన్ని ఆహ్వానిత ఘర్షణకు తావియద్దు. ఇప్పటికే ఆ జిల్లాలో ఉన్న సెలబ్రిటీలు సినిమా స్థాయి రచయితలు అందరూ వాళ్ళు బేసరితగా ప్రజల ముందుకు వచ్చి ఎవరైతే రెచ్చగొట్ట చేస్తుందో వాళ్ళందరినీ శిక్షించడం అంటే శిక్షను కోరుకోవడం అంబేద్కర్ అని వాళ్ళందరూ దాన్ని ఆట వాటిని రద్దు చేయడం కాకుండా దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ బుద్ధు నమిష తన రూపం దారు రూపకర దీపం అర్థమూలే తన హృదయం ఆశగాల ప్రతిబింబం మసి హిమనది ఓలే అంటే ఆలోచన కడిగిన ఆకాశం గంగ లాంటి ఆలోచన ఏ అంత పవిత్రమైన ఆలోచన ప్రభుడు అంత శీలవంతుడు. ఆయన గురించి ప్రపంచమంతా ప్రపంచంలోనే వేరే అమెరికాలో అంబేద్కర్ విగ్రహం పెట్టినారు, బ్రిటన్లో పెట్టారు. అంబేద్కర్ జిల్లా పెడితే బాధపడడం అనేది దుర్మార్గం కదా. ఎన్టీఆర్ జిల్లా పెడితే ఎవరు ఉద్దన్నదా? అది ఎవరైతే రెచ్చగొడతారో వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు కుట్రకారులు, మోసకారులు. నాకు త్రిపుల్ ఆర్ సినిమా నాకు తెలియదు. నేను చూడలేదు బాబు బాహుబలి త్రిపుల్ ఆర్ సినిమా లాంటివి చూడండి. నేను ఎందుకు చూడను కూడా.